కుటుంబ పాలనకు చర్మగీతం పాడండి పట్టభద్రులకు మేధావులకు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోవిన్ 2.0 యాప్ ద్వారా ప్రజలకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 45 నుండి 59 వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వాక్సిన్ తీసుకోవచ్చన్న కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని ధర్మాపూర్లో గ్రెనేట్ బాంబ్ కలకలం బాంబును స్వాధీనం చేసుకున్న పోలీసులు కోవిన్ 2.0 యాప్ ద్వారా ప్రజలకు కోవిడ్ వాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు కోరారు సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను తనిఖీ చేశారు వాక్సిన్ కోసం వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన గది కోవిన్ 2 వాక్సినేటర్ గది వాక్సిన్ తీసుకున్న తర్వాత పరిశీలన కోసం ఏర్పాటు చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాక్సిన్ ఇచ్చే సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిన్ 2 యాప్ ద్వారా ప్రజలు స్లాబ్ బుక్ చేసుకుని వాక్సిన్ తీసుకోవచ్చని ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 59 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఈ వాక్సిన్ తీసుకోవచ్చని అయితే వీరు వైద్యుని ద్వారా ఒక ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు ప్రజలందరికీ జనరల్ పబ్లిక్ కి కరోనా వ్యాక్సిన్ వేసేదానికి ఈరోజు సాఫ్ట్ లాంచింగ్ జరిగింది ఇది రెండు రకాలుగా జరుగుతుంది ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో రోజుకి 200 మందికి ప్రైవేట్ రంగంలో రోజుకి 200 మందికి టార్గెట్ ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి ఆల్రెడీ కోవిన్ 2.0 కోవిన్ 2.0 యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారికి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ తలక క్యాస్ట్ క్రీడ్ ఇవేమీ ఉండవు వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా సరే వాటితో సంబంధం లేకుండా ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రభుత్వ రంగంలో వేసుకున్న వారికి జీజీహెచ్ కాంతంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ రంగంలో వేసుకున్న వాళ్ళకి మాత్రం మన దగ్గర ఒక ఎస్వీఎస్ హాస్పిటల్లో వాళ్ళు ముందుకు రావటం వల్ల అంటే మరికొన్ని హాస్పిటల్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో ఎన్హాన్స్ చేస్తారు సో ఎస్వీఎస్ హాస్పిటల్లో 250 రూపాయలు చెల్లించి ఎవరన్నా వ్యాక్సిన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఆన్లైన్లో ఈ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు అన్ని పత్రికల్లో ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ 3 రోజుల అవకాశం ఉంటుంది ఇది ఈ 3 రోజులతో కంప్లీట్ అయిపోయే కార్యక్రమం కాదు కాబట్టి ప్రజలెవరూ దీనికోసం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కంటిన్యూస్గా చేసే ప్రోగ్రాం అంటే మనకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మనకి సప్లై ఆఫ్ వ్యాక్సిన్ని బట్టి మనకి ఇచ్చిన టార్గెట్ని బట్టి అవసరమైతే మండల స్థాయికి ఇంకా అవసరమైతే సబ్ సెంటర్ స్థాయికి గ్రామ స్థాయికి కూడా దీన్ని విస్తృతపరిచి సాఫ్ట్ లాంచింగ్లో వచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను విశ్లేషణ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆందోళన చెంది మాకు రాదేమో వ్యాక్సిన్ అనుకోవాల్సిన అవసరం లేదు అందరికీ వచ్చే వరకు కూడా
వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది। తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు చర్మగీతం పాడాలని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కేసీఆర్ కుటుంబ అహంకారానికి చెంపపెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏ కార్యక్రమం చేయాలన్నా మొదటగా పాలమూరు నుంచి చేపడతానని అన్నారు। కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చట్టసభల్లో ప్రజా సమస్యలు వినిపించే అవకాశం లేకుండా చేస్తున్నారని అందుకే రామచంద్రరావు గారిని పెద్దల సభకు పంపితే ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు। గతంలో కూడా ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు। తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారని ప్రజల ఆకాంక్ష మేరకు పట్టభద్రులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు। నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పాలమూరు నుంచి చేపడతాను కాబట్టి ఈ ఎన్నికల ప్రచారం కూడా పాలమూరు నుంచి ప్రారంభించాలనేటువంటి దృక్పథంతో తమిళనాడు నుంచి ఈ రోజే హైదరాబాద్ చేరుకొని పాలమూరుకు రావడం జరిగింది। పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలను కూడా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము భ్రష్ట్ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇటీవల జరిగినటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు మనం చూశాము ఏ రకంగా నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగం చేసి ఆయొక్క ఎన్నికలలో గెలిచేటువంటి ప్రయత్నం ప్రభుత్వ ధనాన్ని సుమారు 900 కోట్ల రూపాయలు ఏ రకంగా టిఆర్ఎస్ కార్యకర్తలు వరద బాధితులకు పంపిణీ చేస్తామనేటువంటి నెపంతో దోచుకున్నారో మనం చూశాము। ఈ ఎన్నికల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఏదైనా సరే టిఆర్ఎస్ గెలవాలనేటువంటి దృక్పథంతో అనేక రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు। గతంలో పట్టభద్రుడు నియోజకవర్గాల ఎన్నికలంటే మేధావులు విద్యావంతులు వాళ్ళకి ఆలోచనకే వదిలేసేటువంటి వాళ్ళం కానీ ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబం ఈ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలగా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఇది ఏమాత్రం మంచిది కాదు। ఎమ్మెల్సీలు శాసన మండలి అంటేనే అది పెద్దల సభ దాంట్లో మొదటి నుంచి కూడా అది ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కానీ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కానీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజల గొంతుగా శాసన మండలిలో తమన వాణి వినిపించేటువంటి విధానము సాంప్రదాయము అనేక సంవత్సరాల నుంచి కూడా ఉన్నది।
కానీ ఈ రోజు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత శాసన సభ కాని శాసన మండలి కాని పూర్తిగా తమ ప్రాధాన్యతను కోల్పోయిని ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను శాసన సభలో గాని శాసన మండలిలో గాని వినిపించేటువంటి అవకాశం లేకుండా ఈ చట్టసభల ప్రాధాన్యతను నిర్విర్యం చేసేటువంటి ప్రయత్నం తగ్గించేటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వము చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తాం ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరు కూడా డబ్బు ప్రభావానికి గాని అధికార దుర్యోగానికి గాని లోను కాకుండా ఆత్మ ప్రబోధంతో ధైర్యంగా ఓటు వేయాలని ఏదైతే తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మరొకసారి మేధావులు విద్యావంతులు పట్టభద్రులైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఒక దిశ దశగా ఎన్నికల ఫలితాలు ఉండాలని మార్పును చూపించేటువంటి ప్రయత్నము కుటుంబ పాలన వ్యతిరేకంగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మాపూర్ గ్రామంలోని గుట్టల్లో గ్రైనేడ్ బాంబు దొరకడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. గుట్టల్లో ఉదయం పశువులను మేపేందుకు వచ్చిన వారికి గ్రైనేడ్ బాంబు కనిపించడంతో గ్రామ సర్పంచ్కు వారు సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గ్రైనేడ్ను స్వాధీనం పరుచుకున్నారు. ఆ ప్రాంతంలో గ్రైనేడ్ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తును చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సతీశనా అరే సరే అరే సాహెబ్ మీటింగ్ ఉంది వస్తే ఆమెకు కనిపించింది. తాను వచ్చింది చూసిండు. దీన్ని ఇంకా మళ్ళా పర్యవేక్షణ వాళ్ళు చేస్తున్నారు. అన్న ఇది తీసుకుపోయిన ఊర్లోకి దీన్ని ఉండే అది నీళ్ళ కింద ఉండే మామూలుగా నెంబర్లు అవి ఉంటాయి కదా. చెప్పు ఏం చేయాలి. సౌండ్ వస్తుందా? అది మీరు రెండు పోయి రిస్క్ ఉన్నప్పుడు వద్దు. అవసరం లేదు. ఇవ్వలే ఆయన ఉంది కదా అని చెప్పు. ముస్లాం ఉందా? ఉన్నలేదే. స్టేట్గా రండి. అంబేద్కర్ బొమ్మ కాడ వస్తుంది. అంబేద్కర్ బొమ్మ కూడా స్టేట్గా రండి. పంపించింది వాళ్ళతో వాళ్ళు మొత్తం ఖర్చు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర సదనంలో జరుపుకుంటారని జిల్లా జడ్జి లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ప్రేమావతి అన్నారు.
మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా రాష్ట్ర సదనంలో బాలికలకు హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి ప్రేమావతి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి వెంకట్రాములు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా రాష్ట్ర సదనంలో విద్యార్థులందరూ మార్చి 1 నుంచి 8 వరకు మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ రెవెన్యూ సమావేశ మందిరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పీఓ, ఏపీఓలకు నిర్వహించిన ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది ఎన్నికలను ఆషామాషిగా తీసుకోకుండా పూర్తి జాగ్రత్త నిర్వహించాలని చెప్పారు. రోజు రోజుకు దేశంలో, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి మరియు అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ నోడల్ అధికారి ఉషారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో 35,500 పైచిలకు ఓటర్లు ఆల్రెడీ నమోదు కాబడ్డారు. సో దాని ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రొసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ జరిగాయి.
వారికి మొదటి శిక్షణ తరగతిని ఈరోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే 11 రూట్లు 11 జోన్లుగా విభజించాం. రూట్ ఆఫీసర్ జోనల్ ఆఫీసర్స్ కూడా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈసారి మనకున్న 56 పోలింగ్ కేంద్రాల్లో అన్ని చోట్ల వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి కేంద్ర ప్రభుత్వ అధికారులని మైక్రో అబ్జర్వర్స్గా వేస్తూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళకు కూడా రేపు రాబోయే శనివారం నాడు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రక్రియ అంతా చాలా సజావుగా వెళ్తుంది. ఇంతవరకును ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందువల్ల జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ నుండి, సిఇఓ గారు ఆఫీస్ నుండి మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ బ్యాలెట్ బాక్సెస్కి సంబంధించి ఇచ్చారు. మన దగ్గర ఉన్న బ్యాలెట్ బాక్సెస్ చిన్న బాక్సులు ఉండడం వల్ల ఆర్ మిడిల్ లెవెల్ బ్యాలెట్ బాక్సులు ఉండడం వల్ల అవి చాలిన పరిస్థితి లేదు కాబట్టి జుంబో బ్యాలెట్ బాక్సెస్ స్టేట్ లెవెల్ నుండి సప్లై చేస్తారని మేము చూస్తున్నాం. బహుశా అది వచ్చిన తర్వాత దాని మీద కూడా నెక్స్ట్ ట్రైనింగ్ క్లాస్కి, మన సెకండ్ ట్రైనింగ్ క్లాస్ వరకు పిఓ ఏపీ వాళ్ళందరికీ దాని మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలకు ఈ చలాన్ల ద్వారా విధించిన జరిమానాలను చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులతో జరిమానాలను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నామని మహబూబ్నగర్ పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి సూచనల మేరకు నేటి నుంచి 5 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలకు విధించిన జరిమానాలను మీ సేవ లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. కావున జరిమానాలను త్వరగా చెల్లించాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఈరోజు సోమవారం నుంచి శనివారం వరకు, రాబోయే శనివారం వరకు 5 రోజులు మనము ఫ్రైడే వరకు స్పెషల్ డ్రైవ్, వీక్లీ స్పెషల్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటంటే చాలామంది 5 ఫైన్లు 10 ఫైన్లు బండ్ల మీద ఉన్నప్పటికీ ఎవరు కూడా డబ్బులు కట్టట్లే, కాబట్టి చెక్ చేసి బండిని ఇక్కడనే ఆపి పక్కన ఈ మీసేవ సెంటర్ కూడా ఏర్పాటు చేసినాం. ఎక్కడిదక్కడ కొన్ని డబ్బులు అన్న, కనీసం సగం డబ్బులు అన్న ఇమీడియట్గా కట్టుకుంటేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతోటి మేము మాట్లాడి కౌన్సిలింగ్ చేసి పైసలు కట్టిస్తున్నాం. కాబట్టి ఈ అందరు కూడా బండ్ల మీద ఎవరి బండ్లు చెక్ చేసుకోండి. మీరు నెట్లో చెక్ చేసుకుంటే ఎవరి బండి మీద ఎంత ఫైన్ ఉందని తెలిసిపోద్ది. ఆ డబ్బులు ఇమీడియట్గా మీరు దయచేసి ఈ మీసేవ సెంటర్ దగ్గర పోయి ఈ డబ్బులు కట్టేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ, ఇది అన్ని పోలీస్ స్టేషన్ల బూత్ పోరు, టూ టౌను, వన్ టౌను, రూరలు, మన హెడ్ క్వార్టర్లో జిల్లాలో అన్ని ప్లేస్లలో జడ్చర్లతో సహా 5-6 ప్లేస్లలో మన ఈ స్పెషల్ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి వాళ్ళ బండ్ల మీద ఉన్నటువంటి ఫైన్లను కట్టుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఏదో ఎమర్జెన్సీలో బయటికి పోతున్నప్పుడు మేము బండు పట్టుకొని మేము పోలీస్ స్టేషన్ పెడితే మీకు చాలా అసౌకర్యం ఉంటుంది, కాబట్టి ముందస్తుగా మేము చెప్తున్నాం. మీరు దయచేసి పైసలన్నీ కూడా మీ సేవ సెంటర్ ద్వారా కట్ చేసి వాటి మీద ఉన్న ఫైన్లని చాలాల్ని క్లియర్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రసారకైతే ఈ వారం స్పెషల్ డ్రైవ్ మళ్ళా మళ్ళీ 15 రోజులకి మళ్ళొకసారి, నెల రోజులకి మళ్ళొకసారి, ఇది కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. డబ్బులు అన్ని కట్టిన దాకా చేస్తూనే ఉంటాం. ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. న్యాయవాద దంపతులు వామన్ రావు హత్యను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షల్లో ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలన్నారు. వామన్ రావు హత్య నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలను వేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 9వ తేదీన చెరో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క న్యాయవాది పాల్గొనాలని ఆయన న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎన్పి వెంకటేష్, వినోద్ కుమార్, కృష్ణ ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. चला बाधाक विषय फिब्रवरी 17 2021 अन्यायानी प्रश्निस्तू समाजंलो निवसिस्तुन्नटुवंटि ప్రజలకు న్యాయం చేయడానికి అలుపెరగకుండా పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదులే ఈ రోజు మాకు రక్షణ కోసం ఒక చట్టం కావాలని చట్టాన్ని అనునిత్యం పరిరక్షిస్తున్నటువంటి న్యాయవాదులే మాకు చట్టం కావాలని పరిస్థితికి రాష్ట్రంలో పరిస్థితులు నిలబడ్డాయి. మరి దీన్ని చూసి మరి ప్రభుత్వాలు సమాజం కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక న్యాయవాదే न्यायवादू रक्षण कोसम चटं कावाले दीन अर्थम सामज में उभद्रता भावा राष्ट्र में जो अराचका और पराकाष्ठ मन भावितवे युवा प्रजा पक्षा उजल कोरक होरायवाद अमाषंग चंपा హైకోర్టు న్యాయవాద దంపతులను కిరాతకంగా హత్య చేసినందుకు నిరసనగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ పిలుపు మేరకు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్లో ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి యావత్ తెలంగాణ నుండి చెలో ఢిల్లీ కార్యక్రమం పార్లమెంట్ ముట్టడిలో భాగంగా చెలో ఢిల్లీ ఎల్లిన న్యాయవాదులు లాఠీచార్జిని ఎదుర్కొని ఈ ఉద్యమాన్ని తీవ్రస్థరం దేశవ్యాప్త దృష్టిని సారించడంలో కీలక పాత్ర వహించిన న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, హత్యాకాండ జరుగుతున్నది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజం తెలంగాణకు పోరాటినటువంటి విద్యార్థులు, యువజనులు, వివిధ రాజకీయ పక్షాలకు వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకు మనోధైర్యంగా ఉన్నటువంటి న్యాయవాదులను చంపేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళా ఉద్యమకారులు అనే వారే ఉండడం అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి న్యాయవాదులని హతమార్చడం జరిగింది. 17వ తారీఖు రోజు హత్య జరిగితే ఒక మహిళా న్యాయవాదిని నడి రోడ్డు మీద చంపితే ఆమె భర్తని నడి రోడ్డు మీద పట్టబౌలు కిరాతకంగా హత్య చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి తనయుడు, హోమ్ మినిస్టరు, మిగతా మంత్రులు అందరూ కూడా కిమ్మనకుండా నోరు మూసుకొని ఉన్నారంటే దీని వెనుక ఈ హత్య వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ విశ్వసిస్తున్నది. దీనికి గాను మేము ఫెడరేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన మీద మీ మీద నమ్మకం లేదు, మీ విచారణ మీద పోలీసు మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు న్యాయవాదుల హత్య జరిగితే ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. న్యాయవాదులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి న్యాయవాదుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బార్ అసోసియేషన్ ముందు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినారు. తెలంగాణ ఉద్యమం లోపల న్యాయవాదుల పాత్ర చాలా గొప్పది. చలో ఢిల్లీ కార్యక్రమంలో మొత్తం ఒక ట్రైన్నే తీసుకొని పోయి ఢిల్లీలో లాఠీ చార్జ్ చేస్తే దెబ్బలు తిని తెలంగాణ సాధించుకున్న న్యాయవాదులం. మాకే రక్షణ లేకుండా పోతే ఈ బంగారు తెలంగాణ ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రతి న్యాయవాది కూడా
ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాడు సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించండి అని. ప్రభుత్వం ఎందుకు చేయించడం లేదు అంటే ప్రతి పౌరుని కూడా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని కూడా అనుమానం వస్తూ ఉంది. దీనిలో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంది. వాళ్ళే ఈ హత్య చేయించినారు అని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించకపోతే ప్రభుత్వమే హత్యలు చేయించినట్లు భావించచ్చా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో ఉండి ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి పని చేయడం ద్వారానే తెలంగాణ వచ్చింది. న్యాయవాదులు పనిచేయడం ద్వారానే తెలంగాణ వచ్చింది. మళ్ళీ అలాంటి తెలంగాణలో ఇవాళ న్యాయవాదులను ప్రభుత్వమే అడ్డంగా పట్టపగలు నరికిస్తూ ఉంది, నరుకుతూ ఉంది. నరికినటువంటి కేసులలో, ఈ హత్య కేసులలో ఉన్నటువంటి నేరస్తులను స్వయంగా ముఖ్యమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమాలలోనే అనుమానితులు నిందితులు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు అడ్వకేట్లు ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ న్యాయవాదుల పరిస్థితి తెలంగాణలో మాకు జరుగుతున్నది అన్యాయం, మా ఆవేదన అరణ్య నిరోధన అన్నట్టుగా ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం ద్వారా నాయకత్వం వహించి లీడర్లు అయ్యి ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు అందరికీ చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం టెంపరీ నాయన, మనిషిగా నువ్వు శాశ్వతం, మనిషిగా నేను శాశ్వతం. మరి నువ్వు మనిషిగా ఉండాలనుకుంటే మీరు ఈరోజు అడ్వకేట్లు చేస్తున్న ఉద్యమానికి సహకరించండి, వచ్చి సంఘీభావం చెప్పండి అని చెప్పి ఇవాళ స్థానిక శాసనసభ్యులకు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్నైన్ న్యూస్ 2021 క్యాలెండర్ను సావరీన్ సర్వీసెస్ కార్యాలయంలో సావరీన్ అధినేత బోగా కోదుండపాణి, సావరీన్ చైర్మన్ సుల్తాన్ పాషాలు తమ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గడిచిన ఏడాది కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరికి ఇబ్బందుల్లో గడిచిపోయిందని, రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తన తండ్రి చనిపోయిన బాధ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మరోసారి ఎస్నైన్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈరోజు మా సావరీన్ ఎస్టేట్స్లో S9 న్యూస్ సంబంధించిన ఈ సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా అది మా ఆఫీసులో జరుపుకోవడం, ఈ ఆవిష్కరణలో మా చైర్మన్ గారు, మా సిబ్బంది అంతా పాల్గొనడం నిజంగా ఆనందంగా ఉంది. ఇలాంటి క్యాలెండర్సు రాబోయే రోజుల్లో, గత సంవత్సరం మనం కరోనా ఎఫెక్ట్ అన్నీ కూడా ఇబ్బందులతో గడుపుకున్నాం, ఒక సంవత్సరం అంతా కూడా ఇబ్బందులతో గడిచిపోయింది. రాబోయే రోజులు అందరికీ మంచి జరగాలని, S9 వారికి, మిగతా అందరికి కూడా, పాలమూరు పట్టణ ప్రజానీకానికి, ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి రీసెంట్గా ఒక ఇబ్బందికర, వాళ్ళ ఫాదర్ చనిపోవడం తర్వాత వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఎంత తొందరగా కోలుకొని అంత తొందరగా మా సొసైటీలోకి రాగలిగితే పాలమూరు అభివృద్ధి దిశగా పయనిస్తుంది అనడానికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ మనకే. ఈ పాలమూరు పట్టణంలో చూస్తున్నాం రోడ్డు ఎంత విస్తరణ జరిగింది, ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది. అలాంటి గొప్ప వ్యక్తి ఉండడం మన అదృష్టంగా భావించవచ్చు. వారికి, మన పాలమూరు పట్టణ ప్రజానీకానికి, మా మార్కెటింగ్ సిబ్బందికి, మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలాంటి క్యాలెండర్ కూడా రెగ్యులర్గా రావాలని కోరుకుంటూ S9 వారిని అభినందిస్తున్నాను. S9 టీవీ ఛానల్ వాళ్ళే అవి ఎక్ క్యాలెండర్ భీ आज इफ्तिताह कर रहे हैं हमारे ऑफिस में और खुशी की बात है. ऐसे ही नो और भी तरक्की होते हुए और आवाम को भी लोग सब जगाते हुए खूब फॉलो करके और यहाँ पे महबूब नगर में जितने भी नेशनल छोटे चैनल्स हैं उनको सब लेके चल रहे और S9 वाले भी बहुत आगे आके हर एक को साथ दे के हर इसमें उनको समझाते हुए लेके चल रहे, बहुत अच्छी बात है. और हमारे महबूब नगर टाउन भी बहुत अच्छा डेवलप हो रहा है. हमारे श्रीनिवास गौड़ साहब की तरफ से ऐसे लीडर्स रहना बोल के अभी भी बोलिए हम बहुत अच्छा. और आगे चल के हमारा महबूब नगर भी हैदराबाद की तरह डेवलप हो रहा है, बहुत खुशी की बात है. फिर एक बार ये S9 TV चैनल वालों को मुबारकबादी देता हूँ, ये खूब आगे आगे काम करें और भी आवाम में खुल के हर चीज़ को पेश करें. ये कैलेंडर को हमेशा ये लोग ऐसी बरकरार रखें. खुदा बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी चूद्दाम. కుటుంబ పాలనకు చర్మగీతం పాడండి. పట్టభద్రులకు, మేధావులకు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
కోవిన్ 2.0 యాప్ ద్వారా ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 45 నుండి 59 వయసు గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వ్యాక్సిన్ తీసుకోవచ్చన్న కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని ధర్మాపూర్లో గ్రెనైట్ బాంబ్ కలకలం బాంబును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్.